సినీ ఇండస్ట్రీలో ట్రోలర్స్ ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఒకసారి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే ఒకసారి వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ రకరకాల ట్రోల్స్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తుల విషయంలో ఏదైనా పొరపాటు కనిపిస్తే వెంటనే వారిని టార్గెట్ చేసి రకరకాల కథనాలు సృష్టిస్తూ ట్రెండీ టాపిక్గా మార్చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా అనసూయ భర్త నెటిజన్స్ నుంచి దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే, మొదట్లో న్యూస్ యాంకర్గా తన కెరీర్ను మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్గా కొంతకాలం బాగానే మంచి పేరు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకుని ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్గా మారిపోయిన ఈమె సమయం దొరికితే చాలు పిల్లలు భర్తతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న అనసూయ పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి బీచ్లో ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా అక్కడ షేర్ చేసిన ఫోటోలు వీడియోలు అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇకపోతే అనసూయ బీచ్లో బికినీ ధరించడమే కాదు, తన భర్త సుశాంత్ భరద్వాజ్కి లిప్ లాక్ ఇచ్చి మరీ ఆ ఫోటోలను వీడియోలను నెట్టింట షేర్ చేసింది. ఇక పెళ్లి రోజు సందర్భంగా తన భర్తపై ఉన్న ప్రేమను పంచుకోగా ఆ వీడియోలో తన భర్తకు ఒక పన్ను లేనట్టుగా కనిపించింది. దీన్ని పట్టేసిన నెటిజన్స్ ఈసారి ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బర్రెకి బంగారం దొరికినట్టుంది అంటూ దారుణంగా ట్రోల్స్ చేయగా దీంతో అనసూయ అభిమానులు వెంటనే వారిపై ఫైర్ అవుతున్నారు. వారి జీవితం వాళ్ళు ఇష్టం, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి లేని బాధ మీకెందుకు అంటూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు. మరి దీనిపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇలా వ్యక్తిగత కామెంట్లు చేయడం తప్పు. దీనిని మీరు ఏ రకంగా సమర్థిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.